సామెతలు 20వ అధ్యాయము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చివాడు విచారించునప్పుడు వానికేమీ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలిసి కొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? వేరువేరు తూనిక రాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. నీవు మేలుకొని యుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాణి వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదవ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును. తిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహుతరిత్వముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవన నొందకపోవును. కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికెరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపు ఓవునది ఒకడెట్లా తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను. యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును. ఆమేన్.